చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అలోకేష ఇవి వీటివే టీవీలో చూపించవలసింది. అది చూడండి, ఇక ఇక ఇండియాలో ఇది ఉంది, అడ్వాన్స్ కంప్యూటింగ్ ఏదైంది, ఇక డైరెక్ట్ గా చదువుకోవాలి, లేకపోతే ఇంటి నుంచి చదువుకోవచ్చు, ఆన్లైన్ చదువుకోవచ్చు. అక్కడ ఏంటి, ఎప్పుడేం రాసి ఎగ్జామ్ మార్చి దాకా వెయిట్ చేసి సెప్టెంబర్ దాకా వెయిట్ చేసి ఉండదు, ఎప్పుడేం రాసుకోవచ్చు ఎగ్జామ్. ఆన్లైన్ ఇప్పుడు ప్రోమెట్రిక్ అంటారు, మీరు ఎప్పుడు వినే ఉంటారు, ఆ ప్రోమెట్రిక్ అంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్, సిస్కో సర్టిఫికేషన్స్ ఇవన్నీ ప్రోమెట్రిక్ సెంటర్స్. మీరు ఏ రోజు అప్పుడే పెట్టుకోండి డబ్బు, నాలుగు రోజుల ముందు ఎగ్జామ్ $150 అయితే ఉండదు ఎగ్జామినేషన్, అదే ఎగ్జామ్ ఫీ. అది ప్రోగ్రామ్ లేదు, మీరు కానీ చీటింగ్ చేయడానికి ఉండదు, కూర్చుంటే స్విచ్ ఆన్ చేస్తాడు. లైనక్స్ ఉంది, లైనక్స్ సర్టిఫికేషన్, లైనక్స్ సర్టిఫికేట్ చూడండి, వస్తాడు అతను చూసి కూర్చొని కూర్చుంటారు, అతను కంట్రోల్లో ఉంటుంది ఎగ్జామ్ ఇక్కడ ఎక్కడ, అతను తిరుగుతుంటాడు. ఒకే ఎగ్జామ్ మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ సింగపూర్ దాకా అతనే తెలుగువాడే, తెలుగుడు కాదు మహారాష్ట్ర అతను, ఇది క్లైమాక్స్ కంప్యూటింగ్. ఇక్కడ మీరు కరెక్ట్ మీ సిస్టమ్ మీద కూర్చుంటారు, జస్ట్ మూడు ఫేజ్లో ఎంత ఉంటుంది అని కొడతాడు రామశేఖర్, కన్ఫిగర్ చేయమంటాడు, కన్ఫిగర్ చేసి చెప్పగలుగుతారు, పక్క వాడితో మాట్లాడుకో అతను ఇంతే, అతను వచ్చి చూస్తాడు. తొందరగా చేసేస్తే నా కొడుకుది సొంత, నా కొడుకుది వన్సెకండ్ మళ్ళీ కన్ఫిగర్ చేయమన్నాడు, ఇంత తొందరగా ఎలా చేసేవాడు, అలాంటి ఇలాంటి విషయం అంత టైం. అప్పుడు అలాంటి 200 జాబ్లు కూడా క్లబ్ ఉంటుంది, అంటే సర్టిఫికేట్ వచ్చేసుకోండి, సిసిఐ అయిపోయారు, అలాగే సర్టిఫికేట్ అయ్యారు, మీరు అంటే నేను క్వాలిఫైడ్ అయ్యి మీ పేరు వాళ్ళే పెట్టేస్తారు, ఈ కొత్త ఈ పని అతను ఇది ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఇది వేరే క్వాలిఫైడ్ అయితే సాయంకాలం 10 లెటర్స్ ఉంటాయి, 10 మెయిల్స్ ఉంటాయి మీకు, మీ మెయిల్ ఐడి ఎంత ఉంటుంది అంట, అలాగే ఇదే అనమాట. అలాంటి జాబ్లు చూసుకోవాలి కుర్రాడు. కన్సల్టెన్సీలు పర్సంటేజ్ ఎంత ఇచ్చేయాలి వాళ్ళకి అన్నది కండిషన్ పెట్టుకుంటాను నా అనుమతి, ఎందుకంటే అది చీటింగ్, అది చీటింగ్ ఇంకో దాని దాని ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళు ఒక నెల చేతికి ఇచ్చేయాలి, వాళ్ళ దగ్గర ఎంప్లాయర్ ఎల్లరా తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంప్లాయర్ దగ్గర ఆల్రెడీ తీసుకుంటారు ఒక నెల జీతం, 2 నెలల జీతం. మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి, క్యాండిడేట్ దగ్గర, అది నాకు చెప్పండి జవాబు. అది చీటింగ్ అన్నమాట, అది ఏదో ఇది లా, నో లా విల్ ఫాలో, ఉన్న లా ఉన్న వీళ్ళు పోలీస్ వాళ్ళని మేనేజ్ చేస్తారు. ఆన్లైన్ ఉన్నాయనుకోండి, లైవ్ రోడ్ అని ఒకటి ఉంది ఢిల్లీ బేస్లో, గుర్గాం బేస్లో, వాళ్ళు బై 2 గెట్ 1 ఫ్రీ అనేది పెడితే నేను 2 అంటే 4 షర్ట్లు కొన్నానంటే 6 షర్ట్లు రావాలి, డబ్బులు ఆన్లైన్ పే చేస్తే నాకు 4 వచ్చిన షర్ట్ రాలేదంటే ఇలా నువ్వు అర్థం చేసుకోలేదు ఇలాగ ఇలాగని చెప్పి మొత్తం 20 మెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ సీఎం మెయిల్ పంపించాను, ఇది సుచి ముఖర్జీ అవుతుంది, సుచి ముఖర్జీ అనుకుంటాను, పంపితే ఇవాళ దగ్గర నాకు రిప్లై కొడలేదు, ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేటెడ్ అది, ఇంతకుముందు ఈ బేర్ అక్కడ పనిచేసింది ఇవాళ దాకా నాకు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడేమో లా అక్కడైతే పగలదిస్తారు, మీరు వెంటనే జైల్లోకి పోతారు తప్పులు చేస్తే, ఇక్కడైతే మీ కేసు సెటిల్ అయ్యాక 37 మీరు రిటైర్ అయిపోతారు, అప్పుడు పని సెటిల్ అవుతుంది కేసు. అందువలన ముందర స్టాండర్డ్స్ పెంచుకోండి, ఇక్కడే చూసుకోండి, మీరు నిజంగా క్వాలిఫైడ్ స్కిల్డ్ అయిన రోజు ఇండియాలో మీకు ఇక్కడి నుంచే తీసుకెడతారు, సర్టిఫికేషన్ చేయండి, మీ బేసిక్ డిగ్రీ ఏదో బీఎస్సీ బీఏ ఏదో ఉంటుంది మీకు, అదైతే పీజీ చేసుకోండి, ఏ డిమాండ్ ఉందో చూసుకోండి, బస్ ఈ సర్టిఫికేషన్ చేయండి, దీనికోసం అమెరికా వ్యక్తులు మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఇక్కడ నుంచి క్వాలిఫైడ్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్ డిప్లొమాస్ ఇక్కడి నుంచి ఇండియా నుంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ నుంచి, మ్యాసచ్యూట్స్ నుంచి ఉన్నాయి, మీరే కొట్టు చూసుకోండి, నన్ను నా మాట మీద నమ్మకాలేదు, మీరు కొట్టు చూసుకోండి, దాంట్లో ఏమేమి కోర్సు ఆన్లైన్ ఫ్రీ, కొంతమంది అయితే ఫ్రీ చేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్స్, అవన్నీ చూసుకోండి, మీరే కొట్టు చూసుకోండి. శాలరీసా మీరు ఎవరు చెప్పిన మాటలు అనుకోండి, వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ ఏముంది, దీనికి ఎంత పే చేస్తున్నారు, లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత అన్నీ ఉంటాయి దానికి, ఇది క్వాలిఫైడ్ అయితే విత్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అంతేగాని కన్సల్టెంట్ ఎవడు, వాళ్ళు ఏం చూసేదాన్ని, వాళ్ళు నాంపల్ స్టేషన్ దాటి వెళ్ళి ఉండకపోవచ్చు, సిగ్నోర్ స్టేషన్ దాటి వెళ్ళి, అక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టు కబుర్లు చెప్పడం పెడతారు, అది సేల్స్ స్టాక్ అనమాట, టోటల్ సేల్స్ స్టాక్ మిమ్మల్ని ఇద్దరు, తర్వాత వాడు ఉండడు 1 నెల 2 నెలలు 3 నెలలు వేరే ఉద్యోగం చూసి పోతాడు, వాడు లేకపోతే వీళ్ళు తీసేస్తారు, వాడు ఉండడు, అన్నాడు వాడు ఉండడు అక్కడ, మీరు వెళ్ళాడు అక్కడ. అందుకని కన్సల్టెంట్ కన్సల్టెంట్ బంద్ చేయండి మీరు దయచేసి, ఇది కాదు, మీరు క్వాలిఫైడ్ కాంపిటెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, సర్టిఫికేషన్ చేసుకోండి, నెట్లో ఆటోమేటిక్గా మీది అక్కడ సీవీ వచ్చేస్తుంది వాడికి, మీరు క్లబ్ ఉంటుంది అది, సిస్కో సర్టిఫికేట్ సిస్కో క్లబ్లోకి వెళ్ళిపోతుంది, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ మైక్రోసాఫ్ట్ క్లబ్లో మీకు పేరు వెళ్ళిపోతుంది, తర్వాత లైనక్స్ సర్టిఫికేట్ లైనక్స్ సర్టిఫికేట్ వెళ్తుంది. ఇప్పుడు లైనక్స్ అంటే అది ఓపెన్ సోర్స్ కోడ్, ఎవరికి డబ్బులు పే చేయట్లేదు లైనక్స్ సాఫ్ట్వేర్, అది అడ్డ సాఫ్ట్వేర్ ప్రతి చోట లైనక్స్ ఉంది, దాని బోర్డు ఉంది, డిమాండ్ ఉంది లైనక్స్కి, లైనక్స్ చూసి 2 ఒకటే అది, అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అదే అది చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ఇఫ్ ఐ రిమెంబర్ అప్రాక్సిమేట్లీ అది ఇండియన్ రూపీస్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 8,000 10,000 ఉంటుంది ఇప్పుడు,
అవన్నీ అవి చేసుకోవడం బోర్ డిమాండ్ ఉంటుంది ల్యాండ్ సర్టిఫికేట్ ల్యాండ్ సర్టిఫికేట్ అంతకన్నా అక్కడ అక్కడ మీరు చేయించు లేదంటే ఉండదు ఆ పొలమేట ఉంటే అక్కడ పంచగుట్టలు ఎక్కడుందంటే అది పంచగుట్ట కాదు అది దాన్ని అంటారు అమీర్పేటలో అదేదో హోటల్ ఉంది దాని ఫిఫ్త్ ఫ్లోర్ ఏదో ఉంది టెస్టింగ్ సెంటర్ దాని టెస్టింగ్ సెంటర్ అతను సింగపూర్లో సింగపూర్ నుంచి తిరుగుతాడు ఆయన మొత్తం మిడిల్ సౌత్ ఏషియా సింగపూర్ మిడిల్ ఈస్ట్ అతను టెస్టింగ్ ప్రతిరోజు ట్రావెలింగ్ అతను వీళ్ళు ఎగ్జామిన్ సెంటర్స్ వీళ్ళు ఉంటాయి ఎంతమంది బుక్ చేసి ఎంతమంది ప్రయారిటీ ఎంతమంది మాకు పలానా ఎగ్జామ్ బుక్ అంటే వాళ్ళు ప్రతి నెల ఒకేసారి వస్తారు ఫైవ్ ఎగ్జామిన్ సెంటర్ 30 అంటే 30 చోట్ల ఉంటాడు అనమాట ఎగ్జామ్ అయితే సాయంత్రం 5 అంటే మళ్ళీ పేరు ఎక్కేస్తాడు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకో చోట అలాగనమాట వాళ్ళు అక్కడ చేయించడానికి అలాంటి కోర్సులు చేసుకోండి బోర్డు అన్ని డబ్బులు ది మోరీ గురు ఈ లోపల మీ సొంత సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటారు అది అమ్ముకోవచ్చు మీరు దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు ఈ పర్పస్కి ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇది లాక్డౌన్ చూడండి ఎంత ఓపెన్ అయిపోయినాయో ప్రతి కోర్సుకి కూడా మేము మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ట్వెల్త్ క్లాస్ డిగ్రీ వాళ్ళకి బిఎస్సీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఫీజు ఆన్లైన్ కోర్సులు వచ్చేసినాయి చూడండి అది ఓ దేట్ లాక్డౌన్ నేషనల్ చేసిన అన్ని ఎకానమీలు జాబ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ పెంచేసింది భయంకరంగా ఇది వరకు సామాన్ కావాలంటే గ్రాసరీ షాప్కి వెళ్ళి బతిమడి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఒకటి సాయంత్రం అంతా పెడతారు రాత్రి 10 గంటలు 11 గంటలు బుక్ చేస్తే పొద్దున్న 6:30 ఇంట్లో మీకు డెలివరీ ఇస్తున్నారు చూసుకోండి పొద్దున్న 6:30 డెలివరీ అవుతున్నాయి మెటీరియల్స్ కాయగూరలో బుక్ చేసిన 6 గంటలు వస్తున్నాయి ఇంటికి యూజీ పీజీ లేదా ఒక ఉద్యోగానికి వెళ్ళాము అమెరికా అనుకుందాం అయిన తర్వాత అక్కడ నడవడికి ఏ విధంగా ఉండాలి ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉద్యోగానికి వెళ్తే అంటే ఏ రోజున ఉద్యోగం పోతున్న భయం ఉంటుంది మీకు హైర్ అండ్ ఫైర్ దానికి నోటీస్ పీరియడ్లు ఏ డిస్పీరియడ్లు ఏమి ఉండవు మెమోలు విమోలు ఏమి ఉండవు పని చేయకపోతే సాయంకాలం ఇంటికి పంపుతారు ప్రికాషన్స్ మైండ్ యువర్ బిజినెస్ ఎవరి విషయాలు ఇంటర్ప్రిట్ కావు నువ్వు నీ పని అంతే రైట్ నువ్వు నీది నీకు నీ బిల్లు ఎవడో పే చేస్తాడు అనుకోకు నువ్వేం తిన్నావో నువ్వే పే చేసుకో రెస్ట్రిక్ట్ ఇవ్వస్తారు నువ్వెంత ఎంత ఉందో ఆ డబ్బులను బతకడానికి మొదటి రోజు నుంచి ప్రయత్నం చేయి షేర్ చేసుకుందాం వనియొద్దు షేరింగ్ వర్కొద్దు ఇవి ఇండియన్ గ్రూప్ ఉంచు న్యాచురలీ వాళ్ళు ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ ఉంటుంది దాంట్లో షేరింగ్లో మొత్తం ఉంటుంది ఏది ఫుడ్ షెల్టర్ అలాంటివి మీకు కన్వీనియంట్గా చూసుకుని సబ్సిక్వెంట్లీ మీరు ప్లాన్ చేసుకోవాలి అక్కడికి ఇంకా ఎలా డెవలప్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి మీరు చూసుకోండి చార్టెడ్ అకౌంటెంట్ ఇండియాలో 21 పేపర్లు 23 పేపర్లు క్లియర్ చేయాలి మీరు చార్టెడ్ అకౌంటెన్సీ సిపిఏ ఇక్కడ కూర్చుని ఇండియాలో కూర్చుని 4 పేపర్లు అయినా 4 పేపర్లే ఈక్వలెంట్ టు సిఏ మీరు సిఏ సిపిఏ క్వాలిఫైడ్ అండ్ పెట్టండి నెక్స్ట్ రోజు వస్తాయి 10 ఆఫర్లు మీకు రైట్ సిపిఏ అయిపోయిన తర్వాత ఇంకో సిఎంఈ అని కూడా ఉంది సైమిల్టేనియస్గా కూడా రెండే పేపర్లు అది అంటే 6 పేపర్లు అయితే మీరు సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అది గ్యాప్ ఉంచారు సీనియర్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ అక్కడ అన్ని సాఫ్ట్ ఎక్కడ కూర్చుని రాచు రోజు రాచు అన్ని ఆటోమేటిక్ ఉంటాయి ఇవన్నీ దానికి మన బంగారు $80,000 పర్ యానం అది సిటీసీ కంపెనీ మినిమం లెవెల్ అది అర్థమంటే $7,000 పర్ మంత్ అప్రాక్సిమేట్ కటింగ్స్ అని పోయిన ఫెడరల్ ట్యాక్సెస్ అని కట్ చేసిన తర్వాత అంటే అది బ్యాలెన్స్ డెఫినెట్గా ఎంత కట్ అవుతుందని ఎందుకు చెప్పనంటే స్టేట్ టు స్టేట్ డిఫర్ మీకు అన్ని న్యూజెర్సీలో దొరకు అన్ని న్యూయార్క్లో దొరకు డిఫరెంట్ స్టేట్ కావాలి డిఫరెంట్ ట్యాక్స్ పేర్ అది కాకుండా ఫెడరల్ వేరుగా పడుతుంది ఫెడరల్ ట్యాక్సేషన్స్ ఇవన్నీ చూసుకోండి ఇంత సేవింగ్ చేసేస్తాం ఎలా చేసేద్దాం అడగండి ఇంత అంటే మీకు మీకు ఎక్కువలో ఎక్కువ 20% to 25% మిగులుతుందనే ప్లాన్ తోటి వెళ్ళండి ప్రొవైడెడ్ మీరు జాగ్రత్తగా బతుంది అంతకన్నా లగ్జరీస్ లైఫ్ కావాలి నాకు అదంటే అది కూడా మిగలదు క్రెడిట్ కార్డ్ మీద బతుంది బ్రిటన్ వెళ్ళండి 90% క్రెడిట్ కార్డ్ మీద బతుకుతారు నేను బ్రిటన్లో తెలుసు కదా మీకు అది యూకే వెళ్ళాను అవునని అడగండి వెనక్కి వచ్చేస్తారు డాక్టర్లు బాగా దండం వచ్చేస్తారు వెనక్కి తట్టుకోలేక జీతాలు నామినల్ ఖర్చులు ఎక్కువ అందులో ఏదో దూరపుకుండా మునుపుకొని ఏదో ఉంటుంది తెలుగులో సామెత అది అక్కడే అక్కడ ఉన్న బాధలు ఎవరు చెప్పరు రెండింటికి మా వాళ్ళు అందరికీ ఇక్కడ గొప్పలు చెప్పకుండా అందరికీ కుర్రాలకు ఎక్కిపోతుంది ఆ కోర్సులు మీరు ఇండియాలో చేయొచ్చు ఇక్కడ కూర్చుని మీరు సిఏ చేయాలనుకుంటుంది కోరిక మీకు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు సిఏ క్లియర్ అవ్వాలంటే సిపిఐ క్లియర్ అంటే 4 పేపర్లు ఎక్కువలో ఎక్కువ 1 సంవత్సరంలో అయిపోతుంది ఎక్కువలో ఎక్కువ కష్టపడితే ఉద్యోగం చేసుకుని చేయొచ్చు అది మైల్స్ ఎడ్యుకేషన్ ఏదో ఉంది వాళ్ళు స్పెషలైజ్డ్ అది బాంబేలోనే ఉంది హైదరాబాద్లో ఉంది అనుకుంటాను మైల్స్ ఎడ్యుకేషన్ ఫర్ సిపిఐ అని ఉంటుంది గైడెన్స్ లేకపోతే నెట్లో కొట్టండి ఎలా గైడెన్స్ వాళ్ళు ఉన్నారు చాలా సిపిఐ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తున్నారు అది నేను చూశాను ఈ లాస్ట్ టైం 2 నెలల క్రితం అప్పుడు చూసాను ఎవరికి కావాలంటే నేను చూశాను అది
सीएमए इलांट चूस अंत का अमेरिका वेल्लिपोतारु कंपनी एदो बीटेक अयिपोतारु रेडिकल कंपनी मर्चिपोतारु सब्जेक्ट लेकपोते बीटेक अंटे टीबॉय गा कूडा दरिकारु अक्कड అక్కడ దొంగ చాటు దొంగ విషయాలు అన్ని ఇలాగ అది క్వాలిఫికేషన్ పెట్టుకుని పెడతారు మీకు ఏమవుతుంది ఎక్స్పోజ్ అవుతారు అన్ఎంప్లాయిడ్ తిరుగుతారు ఆ వీసా పీరియడ్లో తర్వాత ఎవరికి ధైర్యంగా తిరగని కొడతారు లేదు పట్టుకుంటారేమో అని ఇమిగ్రేషన్ వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తొందరపడి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కన్సల్టెంట్ చుట్టూ తిరగకండి వాళ్ళ అబద్ధాలు నమ్మకండి నమ్మితే అనుభవం చేసి మీరే ఎవరూ కాదు మీ జీవితాన్ని మీరు పాలు చేసుకోకండి ఈ రోజులో నా సలహా ఏంటంటే నెంబర్ వన్ ఉన్నాయి అతి తక్కువ టైంలో చక్కటి క్వాలిఫికేషన్ అమెరికన్ క్వాలిఫికేషన్ సంపాదించి ఉంటుంటే సిపిఎస్ సిఎంఏ ఎప్పుడు డిమాండ్ ఎవర్ గ్రీన్ అది రెండోది లైనెక్స్ సర్టిఫికేషన్స్ లైనెక్స్ సర్టిఫికేషన్ ఎందుకు అంటారంటే దానికి లైసెన్స్ ఏం అక్కర్లేదు లైనెక్స్ పాస్ అయిన వాళ్ళు ఏ కంపెనీలో నా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా అది ఈజీగా దొరుకుతాయి ఇండియాలో దొరుకుతాయి అక్కడ దాకా పోకర్లేదు ఇక్కడ 3-4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పోతే అప్పుడు ట్రై చేసుకుని వెళ్ళండి మూడోది ఏమిటంటే సర్టిఫికేట్ సిస్కో సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి చూడండి ఈ ఫైర్ వాల్స్ అవన్నీ స్పెషలైజ్ చేయడం అంటే ఏంటి ఎవడు మీ డేటాలో పెనిట్రేట్ అవ్వకుండా అవన్నీ కంట్రోల్ చేసింది అవి స్పెషలైజ్ చేసి సెక్యూరిటీస్ సిసిఐ సెక్యూరిటీస్ ఫైర్ వాల్స్ కొత్త కొత్తగా వచ్చినాయి అవన్నీ అవన్నీ చేసుకున్నారనుకోండి ఇండియాలోనే ఏ గ్రేడ్ ఆఫీసర్ ఏదో అంటారు వాళ్ళని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకి కావాలి అంటే బ్యాంకులో ఇంతకు ముందు కావాలంటే ఎక్కువ మంది వాళ్ళ ఇక్కడ వాళ్ళ డేటాతో కాంప్రమైజ్ కాకూడదు అన్ని డబ్బులే కదా ఏం పొరపాటు అయింది అవుతుంది అని చెప్పి దీంట్లో ఎక్స్పర్టీస్ అంటారు దాని ఎక్స్పర్టీస్ 3-4 సంవత్సరాలు వస్తుందంటే బ్రహ్మాండ జాబ్ దొరుకుతుంది అంతేగాని పరిగెట్టుకు వెళ్ళి అక్కడ రోడ్డు మీద తిరగండి అన్ఎంప్లాయిడ్ హార్డ్ జాబ్స్ అనుకుంటూ హార్డ్ జాబ్స్ అంటే డిష్ వాషర్స్ బాత్రూమ్ క్లీనర్స్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ కొట్టడం అవన్నీ ఇవన్నీ చేసుకోవడం వెళ్ళకండి దయచేసి అంతే మీ నాన్న అమ్మకి ఏంటి మా అమ్మాయిలు మా అబ్బాయి అమెరికా అమ్మాయి అమ్మకని అక్కడ అన్ని రెడీగా ఏవి లేవు మీకు ఎక్కడి నుంచే కంపెనీలు పంపుతున్నాయి అక్కడ అమెరికాలో అయిన ప్రాజెక్ట్ దొరికితే ఇక్కడి నుంచి పంపుతారు యూరోప్ లో అయిన ప్రాజెక్ట్ ఇక్కడే పంపుతారు ఇక్కడ ఇండియా బోర్డు మీద జర్మనీలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందుకని అలాంటి ముందర ఇక్కడ నాలెడ్జ్ పెంచుకోండి స్టాండర్డ్స్ పెంచుకోండి సబ్జెక్ట్ లేకుండా అక్కడికి వెళ్ళినా మీరు చలమని కారు ఆ రోజు వెళ్ళిపోయినాయి